హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బియ్య పిండితో పకోడీలు ఎలా చేయాలో చూద్దాం శనగపిండి వేయకుండా ఓన్లీ బియ్యం పిండితోనే ఈ విధంగా కరకరలాడే పకోడీలు చేసుకోవచ్చండి పిండి పిండిగా లేకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి పకోడీలు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక ప్లేట్ లేదంటే బౌల్ తీసుకోవాలి తర్వాత దీంట్లో ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ విధంగా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడ పచ్చిమిర్చి అలాగే రెండించుల అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు వేసి దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు దీంట్లో పచ్చిమిర్చి కాకుండా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చితోనే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం జీలకర్ర ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా పకోడీలు వేయటానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకుని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే లోపల వరకు బాగా కాలేలా అలాగే మంచి కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా కూడా పకోడీలా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి వేడివేడిగా బియ్య పిండి పకోడీలు రెడీ అయిపోయాయి ఇవి నూనె కూడా ఎక్కువగా పీల్చవండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్